एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो माना ई वारम एपिसोड थीम जोड़ी स्पेशल సరేనే నాకు మంచి సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది అయితే సినిమా ప్రొడ్యూసర్ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా జీరో చేసుకోవాలన్నమాట మీ సోదర పడి మర్చిపోయాను మా తమ్ముడాలు ఇంటికి వెళ్ళాలా పదండి పక్కింట్లో ఫంక్షన్ అయితే ఇద్దరం వెళ్ళి తినేసేద్దాం కడుపు నిండరా మనల్ని పిలవలేదే గారు మరి వానికంటే సిగ్గు శరం మానవీయం ఏం లేదురా కానీ మనకంటూ మర్యాద ఉంది కదా మనం వెళ్ళి తిని ఎందుకు పిలవలేదు తర్వాత అడుగుదాం వాణ్ణి మీ కుంభం మునిగిపోయింది బకెట్ తోటి నీళ్ళు తీసి బయట పోయి అయ్యో అది కదయ్య గారు మీ అక్క మీ బావ మన ఇంటికి వస్తురు అయితే కుంభం మునిగిపోయినట్టే సరేలే ఇంత వాళ్ళకి ఎక్కడ ఉన్నారో ఏమో హలో సిగ్గు లేదురా శరం ఉండాలరా కొద్దిగా నన్న అత్తగారి ఇంటికి వచ్చి తింటానికి నీకు పిట్టలు పట్టడం లేక ఒక టోపు కొడు నీకు అయ్యో బావగారు సారీ బావగారు మిమ్మల్ని కాదు అన్నది మా ఫ్రెండ్ గారు ఊకే వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళి తింటానండి అందుకనే వాళ్ళని ఫోన్ లో వార్నింగ్ ఇస్తాను అరే అక్క బావ ఇద్దరు వచ్చిళ్ళు వీళ్ళకి జ్యూసులు తేవాలని తెలదా మర్యాద ఏది బావకి అక్కకి అదేట్రా తమ్ముడు బావ గ్లాస్ తెల్లగుంది నాది ఎర్రగుంది అది చేతబడి చేసింది ఇది దిష్టి తీసిన నిమ్మకాయ అక్క మీరు వెనకకి వెళ్ళండి బావన అలా సరదాగా బయటికి తీసుకుని పోయేస్తా సరే బావ అలా మనం బయటికి వెళ్ళేసేదా బావా మందేమన్నా తీసుకుంటావా మీ అక్క ఏమన్నా అనుకుంటుందిరా అక్కకి నేను చెప్పాను కదా తాగు నీకంటే ఒక ఎవరెక్ తాగు అరే స్టఫ్ ఏదిరా ఇంకో బావా భలే ఉంది ఎప్పుడు తెచ్చో వచ్చేటప్పుడు శవం వేసింది ఆ పేరాలు పట్టుకొని వచ్చిన అలాంటి స్టఫ్ కాదురా ఇంకేదైనా స్టఫ్ ఉంటావా ఇంకో మంచి స్టఫ్ కావాలి అంతేనా బావా అబ్బా ఆమ్లెట్ సూపర్ రా చాలా బాగుంది బాగుంటది బావా ఈడెవడ్రా వచ్చాడు నన్ను కొట్టాడు తెలియదు బావా ఇప్పుడు నీ ఆమ్లెట్ ని ముట్టుకుంటే నీకు కోపం వస్తుందా రాదా కోపం వస్తుంది ఆమ్లెట్ తెచ్చి పెట్టిన నీకు అందుకనే వాడు వచ్చి నిన్ను కొట్టిండు బాటిల్ ఊగుతుంది ఇందులో మ్యాటర్ ఉంది కాబట్టి బాటిల్ ఊగుతుంది నేను మ్యాటర్ అయిపోయింది కాబట్టి నువ్వు ఊగుతాను మందు ఒక్కటే ఉంటే బాగుండదు బావా నువ్వు వచ్చినావు కాబట్టి చిందు కూడా ఉండాలి అర్థమైంది అది కూడా ప్లాన్ చేసే నీకోసం ఇప్పుడు చూడు డాన్స్ వస్తుంది డాన్సర్ ఒక చెయ్యేసి ఫోటో దిగ రాదు నువ్వు సెలబ్రిటీవి అంటే మీ అక్క అక్క గురించి మాట్లాడ దిగ దిగు పర్లేదా పర్లేదు దిగు ఫోటోలు అద్భుతంగా వచ్చినాయి బావా బా మరిది సూపర్ ప్లాన్ చేశారు నీ ఇంటికి వచ్చినందుకు నిజంగా నీకు ఇంకొకటి కూడా ప్లాన్ చేసిన అది తెలిస్తే నీకు అదిరిపోద్ది అది సర్ప్రైజ్ చెప్పరా చెప్పుడు కాదు చూపిస్తా డైరెక్ట్ అవునా అక్క బావ వచ్చిండు బావా
అక్కొచ్చిందన్నమాట బావకు తాగుడలవాడు గిట్టేవన్న ఉన్నదా అచ్చా అచ్చా వాసనకైనా పోలేదు తమ్ముడు వాసన పోలేదా పీపాలు పీపాలు తాగుతాడు వాడే మనిషి వాణ్ణి చూసి నాకే బాధ అనిపించి అవసరం అయితే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి చూడు ఫోటోలు నిజమే सेलिब्रिटी वीलू फोटो दिखता अट तप पंडग ले पब्बम उठने फ्री इल्लू आश्रम वी अंदर तेलिपोता प्राक्टिस ప్రవీణ్ బాగుంది సత్యపాండి గారు చాలా బాగా చేశారు మీ క్యారెక్టర్ చేయడం చాలా కష్టం అందరూ బాగా చేశారు బాగుంది तिटना सर रोज माला आयन अंटे चाल इष्ट ने आयन के నువ్వలా చూస్తుంటే నిన్నలా చూస్తుంటే జీవమంటుంది మనసు రివ్వమంటుంది వయసు ఆయనకి 18 నాకు 13 సంవత్సరాలప్పుడు పెళ్ళైంది పెత్తాట్లు అల్లిలాట్లు కబడ్డీ ఆటలు అన్ని ఆడిదాన్ని మా నాన్న అన్న నీ కాలు పట్టుకుంటానమ్మ నా పరు తీకు నూతలో పడిపోతాను అంటే పెళ్లి చేసుకున్నాను दरकर दग्गर दंद
ఎవరైనా బయట మా అబ్బాయి మీద విసిరారు కానీ మా అబ్బాయి ఏం చెట్టలకు విసరలేదు కదా. నువ్వు విసిరిన ఎవరు పట్టలేదు. ఎన్నేసి మాట్లాడి పెత్తాను నీ టీమ్ లోంచి వెళ్ళిపోయినని. నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ మీరు బయట పెట్టారు. రష్మి అని ఎంత కక్ష పెట్టుకున్నాడని మన మీద అంటుంది. ఏమన్నా మేము ఏదైనా సరే కరెక్ట్ గా మాట్లాడతాం. తిట్టారు మీరు? తిట్టాను కానీ నన్ను అన్నాడు కానీ నేను తిట్టాను. అచ్చా అలా మా ఇద్దరం తేల్చుకుంటాం. ఏదైనా నువ్వు 100 మందిని తీసుకురా, నేను ఒక్కదాన్నే. మా ఆయన కూడా రాడు, మా ఆయన కూడా రాడు. ఇది నాకు సరే. కరివేపాకు వెళ్ళి పక్క నుంచో. కరివేపాక నేను అందాం అనుకున్నాను కానీ నువ్వు పీల్ అవుతావు కదా. అంతా పీల్ అయ్యేది పీల్ అయ్యేది. సరే థ్యాంక్ యూ సో మచ్ బడాస్ ప్రవీణ్. ఇమ్ము ప్రేమించిన అమ్మాయిని నూకరాజ్ పెళ్లి చేసుకుంటే, నూకరాజ్ ప్రేమించిన అమ్మాయిని ఇమ్ము పెళ్లి చేసుకుంటే, దాని తర్వాత వాళ్ళ ఇల్లులు పక్కన పక్కన ఉంటే వాళ్ళ కాపురాలు ఎలా సాగుతాయో చూపించడానికి వచ్చేస్తున్నారు ఈ స్మార్ట్ ఇమ్మాన్యుయల్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. వినబడుతుంది అలజడి వేడి, జారుతుంది మిడ్డి. మరి ఎముకల గుళ్ళలాగుంటే జారిద్ది. పెంచాలి అప్పుడప్పుడు మనలాగా మనలాగా. ఏ నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా, నాకు కుక్క కావాలి కుక్క కావాలి అని. ఎందుకే? కుక్క అయితే ముద్దు పెట్టిద్ది, మూతి నాగిద్ది, మీద పడిద్ది, బాగా చేసుకునిద్ది. ప్రతి కుక్కకు రోజు వచ్చింది అంటారు మేడం. కుక్కలు కొత్తనే తప్ప మాకు రావట్లేదు రోజులు. మనం ప్రేమించుకుని ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడైనా ఒక్క గిఫ్ట్ ఇచ్చావా? నువ్వు ఇలా అంటావనే నీకోసం సూపర్ గిఫ్ట్ తీసుకొచ్చాను. అవునా? అది చూడగానే నీ మొహం వెలిగిపోద్ది. ఏది చూపి? అదిగో వెళ్ళిపోయిందా. రాత్రి వీడియో కాల్ చేశానా? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదే? అబ్బా నేను ఎక్కడెక్కడో ఉంటాను, నువ్వు వీడియో కాల్ చేస్తే ఎలా లిఫ్ట్ చేస్తారు? ఎక్కడెక్కడో ఉన్నాను అనుమానంతోనే వీడియో కాల్ చేస్తున్నాను. మీ నాన్న అడిగావా పెళ్లి గురించి? కానీ ఒప్పుకోలేదిమ్ము. ఎందుకు? అందంగా తెల్లగా మహేష్ బాబులా ఉండాలంట. తెల్లగా మహేష్ బాబులా అంటే కష్టం అని చెప్పు. కష్టం అంటే కుదరదు అంటున్నాడు. మరి ఏమంటున్నాడు? నన్ను మర్చిపోవాలి నువ్వు అంతే, ఇంకా ఆయన ఒప్పుకోవట్లేదు మా నాన్న. మర్చిపో వర్ష. సుస్వాగతం జీవితం మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది. కార్తీ నాగార్జున నటించిన సినిమా ఏది? ఆసియా. అదేంట్రా ఊపిరి కదా? నా ఊపిరి నువ్వే కదే. అంటే నా ఊపిరి తీసేది ఇదే అని చెప్తున్నాను, మీరు ఏరా అనుకున్నారు. నీ బర్త్డే వస్తుంది కదా, నీ బర్త్డే నేను గిఫ్ట్ ఇస్తాను. నాన్న ఆయన ఇప్పుడు ఎందుకు? నా బర్త్డే ఇంకా 9 నెలలు ఉంది. మరి ఇప్పుడు నుంచి మొదలు పెడితేనే 9 నెలలు అవుతుంది. ఇంతకా మీ అమ్మ ఏమంటుంది చెప్పు. ఏమంటుంది ఏంటి? పెళ్ళైనాక 1 పిల్లలు కావాలంది. మీ నాన్న ఏమన్నాడు? తెల్లగా అందంగా మహేష్ బాబులా వచ్చి అల్లుడే కావాలంట. నన్ను చనిపోతావే సస్తేమ్రని చేసుకున్నాను, మర్చిపో. పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుణ్ణి పట్టించుకోవే చిన్ని. ఏంటి అంత డల్గా ఉన్నారు? నేను ప్రేమించిన అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చింది సార్. మీరెందుకు డల్గా ఉన్నారు? కట్ కాపీ పేస్ట్, కట్ కాపీ పేస్ట్. ఓ అంటే నాలాగేనా? అవును. మరి చెప్పొచ్చుగా, వాళ్ళు ఎడిటింగ్ లో ఉంచొచ్చుగా. మా ఆవిడ పిలుస్తాను చూడండి. ఏమండి అమ్మా? అయ్యో మిమ్మల్ని ఎండలో నుంచి వద్దని చెప్పని పళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి, ఏం కనిపించట్లేదు. ట్యాన్ అయిపోయారు. మా ఇంటికి వెళ్తున్నా. ఎందుకు? ఇంత చేసే కడికి నన్ను ఎందుకు రా పిలిచావు నువ్వు? ఇది ఇదేంది? ఇది మా ఆవిడ. ఏమండి మీ ఆయన చాలా బాగున్నాడు. మీ ఆవిడ కూడా పిలవండి. ఏమే కాఫీ తీసుకురా. ఏవండి వెళ్ళిపోండి. ఎందుకు ఇలా చేస్తారని తెలిస్తే అసలు పిలిచేవాడే కాదు.
బాగున్నాడండి మీ ఆయన మహేష్ బాబు లాగా చాలా అందంగా ఉన్నాడండి. మర్చిపోయాను, మామిడి కాఫీ చాలా బాగా పెట్టింది, తాగుతారా? వద్దండి, ఇది షుగర్ వేసారు, ఆయన షుగర్ లేసే తాగుతాడు, ఎందుకంటే షుగర్ కదా. ఆయనకి షుగర్ ఉందని నీకెలా? అంటే కొన్ని మొహాలు చూస్తే అర్థమైపోతాయండి. అందరు మొహాలు చూస్తా, నా మొహం తప్ప ఇల్లు వెనకమా పెద్ద. నా వర్ష ఇష్టపూర్తిగా చేసుకోలేదు అనుకుంటా పెళ్లి, లేకపోతే వాడిని ఎందుకు చేసుకుంటది? ఒకసారి మాట్లాడదాం. ఏమే ముళ్ళపంది? ఈ ముళ్ళపందితోనే కదా ప్రోమోలు చేసావు, ఈ ముళ్ళపందితో లవ్ ట్రాక్ చేసావు. ఏమన్నాడన్నావే మీ నాన్న? 6 అడుగులు ఉండాలి, అందంగా ఉండాలి మహేష్ బాబు. 5 నిమిషాలకు ఒకసారి బాత్రూమ్కి వెళ్ళొస్తాడు, ఆ షుగర్ గాడి నచ్చాడే నీకు? ఇప్పుడు మీరు ఎలా అంటే అలా మాట్లాడడానికి, నేను మామూలు అమ్మాయిని కాదు, ఆయన అర్ధాంగిని. ఇలా అర్ధార్థ బట్టలు వేసినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. కాళ్ళు నొప్పులొస్తున్నాయ? నొక్కనా? ఏం నొక్క దుద్దులేసే ఓలేండి. ఏయ్ నొక్కని చెప్పాను కదా. ఏమండి ఇక్కడ నొక్కితే? ఎందుకు నువ్వు నొక్కుతావు? తర్వాత వాడు దాన్ని ఆసరా తీసుకుని ఇంకెంత ఎక్కువ చేస్తాడని భయం వేస్తుందే నాకు. షబ్బా. ఏంటి ఎక్స్ట్రా చేయకు? ఏంటి ఏంటి? నీకు చేయలేదు కదరా ఇవన్నీ. నేను చేస్తాను రా, నీకేమైందిరా? ఎల్లో ఏమండి? మరి ఏమే అన్నాడు? కాలు నొక్కమన్నాడా? అంటే నొక్కమంటాడేమో అని. నొక్కమంటే ఇక్కడ నొక్కొద్దు, ఇక్కడ కూడా నొక్కొచ్చు, ఇక్కడ కూడా నొక్కొచ్చు. నువ్వు ముసుగు లోపలికి చెప్తున్నాడు పని. నువ్వు లోపలికి వెళ్ళు. సార్ నా పిల్లలు ఉంటే మీకు ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? పెళ్లికి ముందు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్ననే, అది అదే సార్. నేను మీకు ఒకటి చెప్పాలి. ఏంటి? కట్ కాపీ పేస్ట్, కట్ కాపీ పేస్ట్. అంటే మీరు కూడా నా పిల్లం సార్? అయ్యి బాబో, అయ్యి బాబోరే. అది ఇంతపటికి నాకు ఒక్కసారి కూడా లవ్ చేసానే చెప్పలే. చెప్తాను. ఏమే ఏమండి? ఏమే పెళ్లికి ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ఎంత మంచి పర్ఫార్మర్కి ఎలాంటిది దొరికిందిరా? సంబంధం లేదు, వాడు ఎవడో నువ్వు నాకు అస్సలు తెలియదండి. నేను ఇంకేం అడగలేదే, తెలిసిపోయింది అనుకున్నా. నువ్వు ప్రేమించావా లేదా? ప్రేమించలేదు. ప్రేమించలేదు? ఇల్లు మామూలు కాదు. మీ నాన్న ఒకడు ఉంటాడే, పెళ్లికి కూడా రాకుండా ఫోన్ లోనే మాట్లాడి పెళ్లి చేశాడు, వాడిని పిలిపివే, వాడితో మాట్లాడు. ఎవరు? పెద్ద మనిషిని చెప్తే ఫంక్షన్ చేసేవాళ్ళంగా. అమ్మా చిన్న కూతురు బాగున్నావా? పెద్ద కూతురు బాగున్నావా? అంటే మీ ఇద్దరు అక్క చెల్లెలా? అవును. ఎందుకు చెప్పలేదు మీ ఇద్దరు అక్క చెల్లెలని? మా నాన్న చెప్పొద్దు అన్నాడు. ఏరా, నేను దాన్ని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా దీన్ని చెందుకు పెళ్లి చేసావరా నాకు? కాపీ పేస్ట్ చెప్పొచ్చు కదరా, ఉంచొచ్చు కదరా. లవ్ లో ఫెయిల్ అయితే ప్రపంచంలో గొప్పలు అవుతానన్నారు. మీరు గొప్పలు అవడం కోసం నేను ఈ తప్పు చేశా? ఏ తప్ప? ఈ లవ్ నా లవ్ ఫెయిల్ అయింది కదరా. ఏ నా లవ్ కూడా ఫెయిల్ అయిందిరా? మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది. మరి ఈ ప్రోమో జోడి ఫ్యూచర్ ఏంటి? ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉన్నాం, ఫ్యూచర్ లో కూడా హ్యాపీగా ఉంటాం. సూపర్. నువ్వు ఎలా అనిపిస్తుంది? బేసిక్గా మా అమ్మ ప్రతిరోజు మొక్కుకుంటుంది మరి, దేవుడా దేవుడా నాకు ఒక మంచి కోడల్ని ఇవ్వని దేవతకి డైలీ మొక్కుకుంటూ ఉంటుంది. కానీ మా అమ్మకి తెలియని విషయం ఏంటంటే దేవతే మా ఇంటికి కోడలుగా వస్తుందని మా అమ్మకి తెలియదు. నిజమేనే చెబుతున్నా గానే గానా నిన్నేనే ప్రేమిస్తున్నా. ఇక్కడికి వచ్చి నేను హైదరాబాద్కి వచ్చి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. అంటే అమ్మ నాన్న ఎంత లవ్ చూపిస్తారో నాకు అంతే లవ్ రాజు చూపిస్తాడు. కోపమైన ప్రేమైన అన్ని. మరి జడ్జెస్ మీకు ఎలా అనిపించింది ఈ క్యూట్ స్కిట్? కృష్ణ భగవాన్ గారు చాలా బాగా చేశారు. ఇమాన్యుల్, మీ ఇద్దరు జోడి అయినా బయట కూడా జోడీ బాగా చేశారు, బాగుంది. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. కుష్పు గారు, నిజంగానే నాకు చాలా నచ్చింది. వర్ష ఏమో మీరు ఇద్దరు చాలా రోజు నుంచి పర్ఫార్మెన్స్ నేను చూస్తూనే ఉన్నాను, సో నథింగ్ టు సే. కానీ హాస్య అండ్ రాజు మేము ఇద్దరిని చూసి ఓవర్ ద టాప్ పర్ఫార్మెన్స్, బట్ వెరీ వెరీ నైస్. ఇలాంటి క్యారెక్టర్స్ కొద్దిగా ఓవర్ ద టాప్ ఉంటే ఇట్
మ్యాటర్స్ అలాట్ ఎక్కడ కంట్రోల్ చేయాలి ఆ కట్ కాపీ పేస్ట్ నువ్వు చెప్పొచ్చు కదా అది అన్ని ఇట్ వాస్ సో నైస్ దెన్ బాబు మేడం ఆల్ ది బెస్ట్ బాబు నెక్స్ట్ షెడ్యూల్ లో మీ లవర్ తో వస్తావా వీలుంటే వస్తా మేడం ఎవర్కి నీకా ఆమెకా థాంక్యూ సో మచ్ గైస్ అర్థమైపోయి నాకు కాదు యాక్చువల్ గా పెళ్లికొడుకు చాలా రోగాలు ఉన్నాయి ఆ రోగాలు బయట పడకుండా పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ మేనేజ్ చేయాలి అందుకే నేను డాక్టర్ గా వచ్చాను తోడు పెళ్లికొడుగా వచ్చాను ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తున్నాడు చూడండి డాక్టర్ డాక్టర్ గారు చెప్పండి మా అబ్బాయికి ఏదో రకంగా పెళ్లి చేసి గొట్టెక్కించండి పెళ్లి చేసి గట్టెక్కిస్తాం గానీ ఫస్ట్ ఎయిడ్ గా మంచం ఎక్కించాం మనం అది నేను చూసుకుంటాను ఏంటి ఏంటి సరే అదేం కాదు కానీ ఆడపిల్లలు వచ్చేస్తున్నారు రమ్మని త్వరగా ఫస్ట్ అవునండి ఎందుకే కట్నం ఏమి ఇచ్చారండి కట్నం తీసుకున్న వాడు గాడిద అంటారు కదా అందుకని గాడిదే కట్నం గీతం ఇచ్చా మీరు ఉన్నారు కదా గాడిద ఇంకెందుకు మా అబ్బాయి ఫ్రెండ్ తాడు పెళ్లి కూడా కాడే ఏమీ లేదు పెళ్లి కదా చిన్న టెన్షన్ క్రియేట్ చేసి చిన్న టెన్షన్ క్రియేట్ చేసి సార్ ఇక్కడ టెన్షన్ క్రియేట్ చేయకూడదు కామెడీ క్రియేట్ చేయాలి లేక కదా ఇది క్రియేట్ చేసా సరే అండి ఆ భోజనాల దగ్గర అంటే క్రికెట్ ప్లేయర్లు ఉన్నారు బంతి పోయిన ఏర్పాటు చేసాం వాళ్ళ బంతి తెచ్చాం అక్కడి నుంచి వాళ్ళ బంతి ఏంటంటే రాసుకుంటున్నారు పేనల పంచలు రాసుకుంటాం ఇంకోసారి రాయకూడదండి ఇంకోసారి రాయకూడదండి దీని బదులు స్కిట్ రాసుకోవచ్చు కదా నువ్వు ఉంటే రాస్తావు ఇదో రాసుకోవాలి ఇదో రాసుకోవాలి ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేస్తారు పేషెంట్ సారీ వచ్చేస్తారు ఇటుపక్క ఇటుపక్క వచ్చింది డాక్టర్ గారు అడిగి మూర్త వచ్చేసినట్టు ఉంది ఏ డీజే టిల్లు సాంగ్ వేసుకోండి ఇంత టాలెంటెడ్ ఉన్నా మా అల్లుడి గారు డాన్స్ ఇరగొట్టే ఏస్తున్నాడు కీసు పెట్టకపోతే ఇంకా ఎక్కువసేపు వేసేవాడు కీసేంటి లేదులేండి మంచి కీసు చెప్పలు మర్చిపోయాడు సరే పెళ్లి జరిపించండి బాబు ఏంటది అదా ఆనవాయితీ ప్రకారం అమ్మాయికి రథ తిలకం పెట్టాలి అందుకే చేయి కోసుకున్నాడు పెట్టే రండి ఒక పీటల మీద కూర్చుందాం కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం సుఖం డౌన్ అయింది అర్జెంట్ జిలకర బాగా నీకు మత్తి తీసి ఇస్తాను ఏంగా రాళ్ళను తీసేస్తా ఓకేనా ఓకే ఇటుపై 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 ఇంకొక రాయి ఉంది తాళి కట్టే ఇటు పడిపోయి ఏ ఫస్ట్ నైట్ ఈ రోజు కాదు రేపు లేదు లేదు రేపు లేదు లేదు ఎరా కొంచెం ఊపు తెచ్చుకో అమ్మాయి కాల్ తొక్కాలి అబ్బాయి కాల్ తొక్కు ఓకే మూడు రోడ్ వేయండి హీల్ చేయర్ రెడీ చేయి హీల్ చేయర్ ఎందుకండి మానవాయితీ అండి మానవాయితీ ఇది చాలు చాలా ఆపండుగా రండి సార్ అరుంధతి నక్షత్రం చూసేస్తే ఎండింగ్ వెళ్ళిపోవచ్చు అది అరుంధతి నక్షత్రం అదేంటి అలా ఉండిపోయి అరుంధతి చూస్తా రే సారీ అండి హీస్ డెడ్ ఎందుకు చచ్చిపోయాడు సారీ బాబు వాడికి చాలా రోగాలు ఉన్నాయి ఎందుకు చెప్పాలి కదా ఈ గొడవ అంతా కర్ణం నా కూతురు సంవత్సరాలు ముగ్గు పాలు చేసాను కట్టు తాను కట్టు దానికి
మా ఇంట్లో వాళ్ళకి చెప్పమంటా పిల్లంటే కొంచెం బాగుంది. నేను చెప్తాను అను గట్టు. మా ఇంట్లో మీరే మాట్లాడతారు కదా. మాట్లాడతా చెప్పు. ఇగోండి మావుని ఒప్పించండి. ఇగోండి మావుని ఒప్పించండి. తీసుకెళ్ళండి దాసి పెళ్లి చేయటం వన్ మంత్ లోనే డైవర్స్ అవ్వటం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. బాగుంది క్లైమాక్స్ చచ్చిపోవడం అనేది బాగుంది. భాస్కర్ గారు ఒకసారి రండి. భాస్కర్ గారు పెళ్లి ప్రేమ పెళ్ళం అనగానే మీరు గుర్తొస్తారు. ఇదంతా ఒక మాయ. మనిషి జీవితం అనేది రెప్పపాటు. కన్ను మూస్తే తర్వాత మార్కులే చూద్దాం రండి, మార్కులే చూద్దాం రండి. మహేష్ గారు మీరు ఏ లైన్ జోడి? 2020 కరోనా, కరోనా టైం లో పెళ్లి జరిగింది. ఫస్ట్ వేవ్ అయింది, సెకండ్ వేవ్ కి పాపుట్టింది. బేసిక్లీ మీ ఫ్రీ టైం ని బాగా ఉపయోగించుకున్నారు. సాధారణంగా పెళ్లిలో పెళ్లి కొడుకులు హ్యాపీగా సరదాగా ఉంటారు, కానీ ఈ పెళ్లిలో ఈ పెళ్లి కొడుకు ఏంటో చాలా ఫ్రస్ట్రేషన్ మీద ఉన్నాడు. ఇంతకీ ఆ ఫ్రస్ట్రేషన్ వెనకాల కారణం ఏంటో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ స్టీవ్. అయ్యా చిన్నరాయుడు ముగ్గురు మేనేజర్లు ఆరుగురు డైరెక్టర్లు అమ్మనా బూతులు తిడితే వచ్చాడయ్యాడు. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అవునా నాన్న? అమ్మాయిని చూస్తే కళ్ళు మారిపోతాయి. నిప్పు రా నిప్పు. సరే నువ్వు పక్కన, నేనుంటా పక్కన. ఏమండి ఎవరండి ఇంట్లో? నమస్తే అన్నయ్య గారు. ఈయనే పెళ్లి కొడుకు తండ్రి. అమ్మాయిని పిలిపించండి. అమ్మా సత్య. అమ్మాయిని చూడు. అబ్బా నువ్వు కూడా చూడు, నువ్వు కూడా చూడు. ఏవే సత్య, నాతో ఈవెంట్లు తిరిగి ఈ రోజు అని పిలిచి చేసుకుంటా. అది కాదు భాస్కర్, మా అమ్మ మా నాన్నకి మాట ఇచ్చింది, నేను మా అమ్మకి మాట ఇచ్చా. నన్ను మర్చిపో భాస్కర్. ఎక్కడికి రా, నేను చేసుకోను, నేను చేసుకోను. అయ్యా మా మధ్య ఏం జరగలేదు అయ్యా, జస్ట్ ప్రేమించుకున్నాం అంతే. అంతే ఏం జరగలేదు. వాడి మీద నాకు నమ్మకం ఉంది. ఈడే లాస్ట్, చెప్పు తాలి కట్టేస్తా. ఊరు మొత్తం పెళ్లి చూడాలంటే ముందు కెమెరామెన్ వెళ్ళిపోయాలి. హాయ్ సార్. ఫోటోలు అవి బాగా రావాలి. ఇగో ఈయన పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కొడుకు, ఇగో పెళ్లి కూతురు. వాటికి ముందే పరిచయమా? ఎలా పరిచయం? ఒక రోజు ఫోటోలు దిగమన్నా ప్రింట్ ఇచ్చాడు, అప్పటి నుంచి ప్రింట్ ఇస్తానే ఉన్నాడు. అమ్మాయికి లైట్ ఉంటే నచ్చదు. లైట్ వేస్తే నచ్చదని చెప్తే వాడు ఎన్నిసార్లు లైట్ ఆపాడు, వాడు ఎన్నిసార్లు లైట్ ఆపాడు. అది కాదు బిడ్డ, బిడ్డ పంపించండి త్వరగా, పెళ్ళి అయిపోయింది.
సత్యా, నిన్ను ఎంత ప్రేమించాను, నన్ను మోసం చేసి ఏరు వాళ్ళని పెళ్లి చేసుకుంటావా? వెనక నీ వైపు ఉంది కదా, నీ వైపు ఉంది కదా. ఈ కోసం నా భార్యను కూడా వదిలేద్దాం అనుకున్నాను, కానీ ఎంత మోసం చేస్తావా? ఆఖరికి వీడితో కూడానా, వీడితో కూడానా? నేనెవరో తెలుసా? ఈ అమ్మాయి ఒరిజినల్ లవర్ నేను. వీళ్ళంతా నా ఫ్రెండ్స్, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. వీడు నా ఫ్రెండ్, వీడు ప్రేమించాడు, అందుకోసం ఈ నాటకం తాడు. అరే మీరందరూ ఫోన్ రా, హ్యాపీ హనీమూన్ కెళ్ళు. ఈ నది నిప్పు నిప్పు అంటే నువ్వు నన్ను ఏం చేసావా? నాకు తెలియదు కదా. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది కృష్ణ భగవాన్ గారు? భాస్కర్ బాగుంది, నరేష్ మన రియాజ్ ఇద్దరు చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ ఖుష్బు గారు. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు. ఓకే, గుడ్ లక్. అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు మీ ఆవిడ కోసం చేసిన రొమాంటిక్ జెస్చర్? మంచి వాచ్ కొనిచ్చా మా వైఫ్ కి. ఎప్పుడు? తన బర్త్డే రోజు. ఎప్పుడు బర్త్డే? పోర్తోంది రాష్మి, ఎలాగైనా నన్ను బుక్ చేయలేదు, ఎలాగైనా నన్ను బుక్ చేయలేదు. పెళ్లి యానివర్సరీ ఎప్పుడు? అది కూడా గుర్తులేదా? ఎందుకంటే భార్య చూపించే ప్రేమలో పడి అన్ని మర్చిపోయాం. అమ్మా, పెళ్లి చేసుకున్న రోజు గుర్తుంటుకుంటారు? గుర్తుకొని చెప్తారు. దుర్గారావు గారు రండి. నీ వివాహ జర్నీ ఎంత, ఎన్ని సంవత్సరాల నుంచి సాగుతుంది? 22 సంవత్సరాలు. 22 ఇయర్స్. 22 సంవత్సరాలు అండి. అప్పటి నుంచి కూడా బాగానే చూసుకుంటారు. అవునా? ఆల్ రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. మన ఈ రోజు స్పెషల్ ఏంటంటే, పిల్లలందరూ కలిసి జోడీల మీద ఒక క్యూట్ స్కిట్ చేయబోతున్నారు. మరి ఆ స్కిట్ ఏంటో చూసి ఎంజాయ్ చేద్దామా? సో లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ టీమ్. స్పెషల్ జోడి అవుతుందట. స్పెషల్ జోడి అంటే ఎవరు? ఒక రష్మి, ఒక సుధీర్. మనం లేకుండా స్పెషల్ జోడియా రష్మి? నడిగా కదిలే క్షణమా చెలియేదని కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే. నమస్కారం మేడం. ఇలా బాధని పదేళ్ల నుండి చూస్తుంది మేమే సార్. అమ్మా అయిపోయిందా? అయిపోయిందా? అయినా సుధి, నువ్వేంటి ఇక్కడ? నువ్వు లేకపోతే గాలడు కూడా గాడాలంటే రష్. నువ్వేంటి ఇలా వచ్చేలా మాయమైపోతుంటావు? ఇప్పుడు సముద్రంలో చేపలు అలా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకు? ఆక్సిజన్ కోసం. నా ఆక్సిజన్ ఇక్కడే ఉంది కదా. నా ప్రాణం మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. అయినా రష్మి, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా లేదో తెలియదు, కానీ నువ్వు చచ్చిపోతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పి చెప్పా. డైలాగ్ సచ్చింది, డైలాగ్ సచ్చింది. అయినా ఏంటి సుధీర్, డైలాగ్ నువ్వు తిప్పి తిప్పి చెప్తున్నావు. నువ్వు ఒక స్టెప్ మాత్రం తిప్పి తిప్పి ఆడతలేవా? ఆయన చేయి పైకి పెట్టి ఎలిటి అంటావు. ఇవే డాన్స్ చేసేటప్పుడు అప్పుడప్పుడు నడుము పట్టుకుంటుంది. నేను అవుట్, నేను అవుట్. నన్ను ఎవరన్నా తీసి
తీసుకెళ్ళండి అని అంటే ఉంటది. Everyone performed well. My hearts. కృష్ణ భగవాన్ గారు వాళ్ళు ఏం చేశారంటే స్కిట్లు ఎలాగ అయ్యమండి, మేము కాన్సెప్ట్ లేవు, మీరు ఏమన్నా చేయగలిగితే చేయండి అని భారం మా భుజాల మీద పెట్టినట్టు చేశారు మొత్తం లాస్ట్ తీసుకొచ్చి. అయితే మీ దగ్గర కూడా అంతే సత్తా ఉంది, డెఫినెట్ గా మంచి కాన్సెప్ట్లు మంచి స్కిట్లు వస్తాయి. ఆల్ ద బెస్ట్. చిన్నపిల్లలైనా చాలా బాగా చేశారు.
మరి మన ఈ వారం థీమ్ వచ్చి జోడీ స్పెషల్ కాబట్టి మ్యామ్ మీ రియల్ లైఫ్ జోడీ ఎక్స్పీరియన్స్. ఆయన యాక్చువల్లీ నన్ను ఖుష్పై పిలవదు, కోపంగా ఉంటే నా పేరు వస్తుంది ఖుష్ నా వస్తుంది. ఆయన ఖుష్ చెప్తే కోపంగా ఉన్నారని అర్థం. ఓకే, కోపం ఉన్నప్పుడు ఖుష్, ఖుష్ ప్రేమగా వైఫీ, వైఫీ. ఇప్పుడు యాక్చువల్లీ లాస్ట్ 2 మంత్స్ అనుకుంటా నేను ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మేమిద్దరు ఒక 2-2:30 వరకు సినిమా చూస్తున్నాం. మార్నింగ్ 1:30 టీ తాగేసి పిక్చర్ సినిమా చూసి నిద్రపోతాం. సో ఐ థింక్ దట్ హాస్ బిన్ ద మోస్ట్ రొమాంటిక్ టైమ్స్ ఫర్ అస్ రీసెంట్లీ. మీరు ఏదైనా మీ పార్ట్నర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నథింగ్ ఎట్ ఆల్. ఆయన ఇంట్లో ఉంటే చాలు. కృష్ణ భగవాన్ గారు ఇంతకు ముందు చెప్పా నేను పెద్ద రొమాంటిక్ కాదని నా వైఫ్ అంటది నన్ను. తనకు తెలియక నేను ఎవరెవరిని అమ్మాయి గురించి ఒక అమ్మాయికి చెప్పేవాడిని. ఏ అమ్మాయికి అయితే చెప్పానో ఆ అమ్మాయినే చేసుకున్నాను. ఇంకా నరకం ఎలా ఉంటది? అయ్యో అయితే ఈ మధ్య ఎక్కువ కోపడుతుందని నా భార్య, కోపంలో నువ్వు చాలా అందంగా ఉంటావని చెప్పాను. మరింత ఎక్కువ కోపడుతుంది, తగ్గుద్దేమో. బ్యాడ్ గా ఉన్నాయి ఉన్నాయి, ఎడిటింగ్ లో తీసేయండి మళ్ళీ. అదో లేని పని జబర్దస్త్ మూలంగా కాపురం విడిపోయాను కృష్ణ భగవాన్ ఇవన్నీ. All right, team leaders, scores kosam ready? Ready. Aithe rendu. All right, judges, ready with the scores? Yeah. Aithe mana ee vaalti episode jodi theme special lo evariki enni scores vachayo chusedamu. So let's begin with Purat Bhaskar and team. Padas Praveen and team. Mari mana cute little team. Ismat Emmanuel and team. Order Ram Prasad and team. Hola. So judges, mana ee vaalti jodi special team lo gelchina team evaru? Ismat Emmanuel and Ato Ram Prasad. Hola, hola, hola. Congratulations to Ismat Emmanuel and team and order Ram Prasad and team. So winning team, ready to pose? Alright viewers, so mana ee vaalti jodi special episode ni full ga enjoy chesaru kada. Malli next week kalutam, same time same channel. Until then, take care, bye bye, we all love you. It's fun. ETV Win app. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.